పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. పాలకొల్లు పురపాలక ఏఈ పణి శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ధర్మాజీరావు నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుని టిఫిన్ బాక్స్ లో దాచిపెడుతూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్ ఏఈ సివిల్ వర్క్స్ పాలకొల్లు మున్సిపాలిటీ అయినా తన ఆఫీసులో ఈ ఫిర్యాదుదారు ధర్మాజీ గారి దగ్గర నుంచి 50,000 రూపాయలు తీసుకుని పక్కనే ఆయన డైరీలు ఈ లంచ్ బాక్స్ పెట్టుకున్నటువంటి బ్యాగ్లో డబ్బులు పెట్టుకుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఈయనకు సంబంధించిన ఎం బుక్స్ కాపీలు కూడా అక్కడే ఉన్నాయి. 2017-18 సంవత్సరంలో ఎస్టీ సెప్లా నుండి 6,72,00,000 వరకు నేను ఆన్లైన్ టెండర్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ నిధులు వెనకెళ్ళిపోతే మార్చి లోపల అయిపోవాలంటే నేను నాకు స్థాయికి మించి అన్ని అప్పులు తెచ్చి నేను నా తల నా స్థాయికి మించి అన్నీ తెచ్చి చేయడం జరిగింది. మార్చి 31 లాప్స్ అయిపోతుంది. నాకు జనవరిలో గ్రాంట్ వచ్చింది, బిల్స్ పంపించమన్నట్టయితే మిగతా ఏఐలు పంపించారు. ఏఐ గారు నాకు 2 కోట్ల బిల్లులు ఆయన సెటిల్ చేయలేదని పంపించడం మానేసేది. దానివల్ల ఏ ఆఫీసులో మిగతా వాళ్ళు బిల్స్ పెండింగ్ ఉన్నాయి, పాలకొల్లుకి బడ్జెట్ పెండింగ్ బడ్జెట్ ఉంది కానీ బిల్స్ లేవు. మిగతా మున్సిపాలిటీస్కి బిల్స్ ఉన్నాయి కానీ బడ్జెట్ లేదు. అందుకని ఏం చేశారంటే కమిషనర్కి డీజీఆర్కి అందరూ చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు పంపించకపోవడం వల్ల ఏలూరుకి అడ్జస్ట్ చేశారు. 3.5 కోట్లు ఏలూరుకి అడ్జస్ట్ చేశారు. ఇందులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాధాన్యపడి తిరుగుతున్న నేను బిల్లులు పంపించకపోవడం వల్ల నాకు ఆ 2 కోట్లు మనం ఆగస్టులో రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఏ పాత బిల్స్ వెళ్ళినా వచ్చినాయి, మిగతా బిల్లులు కూడా పంపించింది సార్. నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఇక్కడ చాలా నష్టపోయాను. 2 కోట్ల వరకు ఇసుక బయట కొనుక్కున్నాను, ఇక బ్లాక్లో కొనుక్కున్నాను ఇసుక లేదు. ఎమ్మెల్యే గారు మార్చి లోపల లాప్స్ అయిపోతుంటే ఎమ్మెల్యే గారిని పూర్తిగా చూపించడం మొదలుపెట్టారు. ఈ రోజు లోపల పంపించకపోతే అమౌంట్ వెనక్కి తీసుకుందామని చెప్పినా కూడా ఆయన